డాక్టర్ గారు నమస్కారం అండి. చెప్పు, మీ సమస్య ఏంటి చెప్పు. రాత్రిపూట నిద్రపడతలేదండి. కొన్ని తగ్గించుకుంటే నిద్ర దాని అదే పడతాం. ఏంటి సార్ అవి? అదేనయ్యా, కనీసం ఆలోచన తగ్గించుకోవాలి. అదేం కాదు సార్, ఒకటే దగ్గు నిద్ర పోనివ్వట్లేదు. పొడి దగ్గ? పొడి దగ్గు తిడుదు పట్టుకొని చూడలేదు సార్. ఓ నో, దగ్గరకు రా సార్. పని చేస్తుందా? ఏంది గుండె? కాదండి, చెతస్కోప్. మొన్న కొత్తది కొన్నానా బాబు? అవునండి. గుండె లబ్డబ్బని కొట్టుకుంటుందండి. గుండె లబ్డబ్బని కొట్టుకోవట్లేదయా సార్? మరేమని కొట్టుకుంటుంది సార్? మనిషి గుండె లబ్డబ్బని కొట్టుకోవడం ఎప్పుడు మానేసిందయా? డబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది. రాత్రిపూట పిల్లి కూతురు వినపడుతున్నా? పిల్లివి కాదు కానండి, అప్పుడప్పుడు అర్ధరాత్రి కుక్కలవి మాత్రం వినపడుతుంది. నేను అడిగేది ఇంటి బయటవి కాదు, ఇంటి లోపలవి. ఇంట్లోనా? అదేంటయ్యా అలా అర్చావు? నాకంత అదృష్టం లేదు సార్. కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఇంట్లో ఏ కొత్త కూసినా మా ఆవిడ కూయాల్సిందే. కాదని మనం కూసామనుకో, కోసి చేతిలో పెట్టింది. ఏంటది నాలుక సార్? మీ ఇంట్లో రావాలి నాకెందుకు లేదని. ఇదిగో ఈ ముందు వారం పాటు తాగు, అదే దిక్కుపోయింది. దేంట్లో కలుపుకొని తాగమంటారండి? బాగా ఎడిక్ట్ అయిపోయినట్టుండవు. దేంట్లో కలుపుకోవద్దు, అది ఒకటే తాగు. తగ్గిపోద్ది. తగ్గిద్దంటారా? తగ్గింది లేకు. నెక్స్ట్. నమస్కారం సార్. మీరు చెప్పినట్టే ముందు మానేశాను సార్. వెరీ గుడ్. మనిషిని చూస్తేనే అర్థమవుతుంది, కొంచెం మార్పు వచ్చింది మనిషిలో. ఇదివరకు రోజు తాగేవండి, కానీ ఇప్పుడు వారానికి ఒక్కరోజు మాత్రమే తాగుతుంది. ఏం చేద్దామంటావు మరి? అది కూడా ఫ్రెండు బలవంతం చేస్తేనే. బలవంతం చేస్తున్నారా? ఎవరయ్యా? వాళ్ళు అలానే చేస్తూ ఉంటారు. ముందు నీకు ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం పాడైపోయాక నువ్వేం చేస్తావయ్యా? ఇదిగో డబ్బులు కావాలంటే నప్పిస్తాడు, ఆరోగ్యాన్ని ఎవడ అప్పుడు జాతని ఆరోగ్యం నువ్వే కాపాడుకోవాలి. ఎవరయ్యా బుర్రలేనాడు? నీ లివర్ దెబ్బతిందని తెలుసుకోవడం నేను బలవంతం చేస్తా ఉన్నాడంటే నీ ఫ్రెండ్ ఎలా అవుతాడు? ఆ ఫ్రెండ్ వీడే. నీకు అసలు బుద్ధి ఉందంటాయా? ఫ్రెండ్ పోయండి. అరే అతనికి లివర్ దెబ్బతిందని తెలుసుకోవడం ముందు కాకుండా బలవంతం చేస్తావా? దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? మంచిదేను అసలు? వారానికి ఒకసారి బతిలాడు పని నెలకి 10,000 ఇస్తున్నాడు సార్. నీకు ఈ జనంలో మారావు. పోయి తాగి రోడ్డు పొరులాడు. ఇంకోసారి నా క్లినిక్ వైపు రాకు, వెళ్ళి. సార్ మా వాడికి ఒళ్ళంతా కనపడని దెబ్బలు సార్. ఏం జరిగింది? మొన్న అరుణాచలం గుడికి వెళ్ళామండి, అక్కడ జరిగిందండి. గుడికి వెళ్ళిన దేవుని దర్శనం చేసుకుని రావాలి. ఒడని పెట్టుకున్నారు అక్కడ? మేము రోడ్డు అంటే నడుచుకుంటూ వెళ్తున్నామండి. అక్కడ షాప్ ముందు ఒక నిలబడి మమ్మల్ని చూసి వాంగు వాంగు అంటున్నారండి. మీరేమన్నారు? మనోడు కాసేపు ఊరు పట్టాడండి, అయినా వాంగు వాంగు అంటూనే ఉన్నాడండి. మీరేమన్నారు? ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తే మమ్మల్ని ఉంగు ఉంగు అంటావా అని ఉంగు పెట్టి నాలుగు కుమ్మేసి ఆంధ్ర వాడి పౌరేందో చూపించాడు మామూడు. సంబరముండా కొడుకులు దెబ్బలు కనపడ కుమ్మేశారండి. మొత్తానికి బలే వాళ్ళ ఉన్నారా మీరు? వాంగు వాంగు అంటే వాంగమని కాదు, రమ్మని అర్థం. సరే ఈ బిడ్డలు తీసుకెళ్ళి నాలుగు రోజులు ఉమాసావాడు. సమోసా అంటున్నాడు? ఉమాసా అంటే సమాసా కాదయా? ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎక్కడ దొరుకుతారా బలివాడు? వెళ్ళండి సార్. నమస్తే సార్. కూర్చోండి. కూర్చోలేదు సార్. పర్లేదు కూర్చోండి. మీ ముందు కూర్చోలేండి. నేను అందరు లాంటి కాదు, నేను ఫ్రెండ్లీ డాక్టర్ అనమాట. నువ్వు పేషెంట్ నేను డాక్టర్ కాదు, మన ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఏం లేదురా, నాకు కొన్ని ఫైల్స్ ఉన్నాయిరా, అవి నువ్వు చూసి పెట్టావురా. ఏంది రానా? నువ్వే కదరా ఫ్రెండ్స్ అన్నా. ఫ్రెండ్స్ అన్నా అలాగే పిలుచుకుంటారా, లేకపోతే ఏమండి సార్ అని పిలుచుకుంటారా? చెప్పు, నువ్వు చెప్పరా. సర్లే చెప్పు. అరే కొద్దు నువ్వు నా ఫైల్స్ చూస్తే వెళ్ళిపోతారా? నేను డాక్టర్నే. ఒరే నువ్వు డాక్టర్ తెలిసే వచ్చారా ఇక్కడికి? నేను డాక్టర్నయ్యా, ఆడిటర్ని కాదు. నీ ఫైల్స్ చూడాలంటే ఆడిటర్ దగ్గరకు వెళ్ళు. అబ్బా అర్థం చేసుకోరా, అవి ఆడిటర్ చూసే ఫైల్స్ కాదు, నువ్వే చూడాలరా. ఒరే ఎక్కడ కాసేపు కూర్చోలేను, కాసేపు నిలబడలేను, నువ్వే ఏదో చేయాలరా. ఓ ఆ ఫైల్సా? ఫైల్స్ అంటే నువ్వేం ఫైల్స్ అనుకున్నావురా? అమ్మకు ముందు చెప్పాలి. సర్లే ఇదొచ్చి ప్యాంటికి వంగు. నిప్పుడుతున్నారు, కొద్ది మెల్లిగా చూడు. లేచి ఆ ప్యాంట్ వేసుకో. సరే ఈ ట్యాబ్లెట్స్ ఒక 10 రోజులు వాడు. ఎలా వాళ్ళు ఎప్పుడు రమ్మంటారా? మళ్ళీ రాకు. ఏ
క్లినిక్ ఎత్తేసి హైదరాబాద్ పోతున్నా. నువ్వు బాగా చూస్తావా, నీ దగ్గరకు వచ్చాను, నువ్వు హైదరాబాద్ వెళ్తానన్నావు. సరే, ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు నీ దగ్గర చూపించుకుంటాలే. ఏంటిది సార్, మొన్న వచ్చి ఇప్పుడు మీరేమన్నారు? ఏం నెలగదు గుండె బాగా వేగంగా పుట్టుకుంటుంది. చిన్న చిన్న పనులు కలిసిపోతా ఉంటావా? చిన్న చిన్న పనులు చేసినా నీరసంగా ఉంటుందండి. నీకు ఐరన్ లోపం. ఐరన్ అంటే ఇనుము అన్నమాట. నీకు ఇనుము లోపం వల్ల ఇవన్నీ దొరుకుతా ఉంటాయి. బాగా చికాకుగా ఉంటుందండి. నువ్వు చిన్నప్పటి నుంచి ఇలానే ఉండేవాడివా? లేదండి, చిన్నప్పుడు బాగా హుషారుగా ఉండేవాడు అండి. షుగర్ వచ్చిన తర్వాత అది పొగర తగ్గిందండి. నేను కొన్ని ట్యాబ్లెట్స్ రాసిస్తాను. వాడు ఇను తగ్గిందన్నారా లేదా? మా ఇంట్లో ఇను ఉంది సార్, ట్యాబ్లెట్లు ఎందుకు లేని బొక్కనే ఇది తెచ్చాను సార్. ఎక్కడ తగ్గితే అక్కడ పెట్టేసేయండి. మరి నీ అమ్మ కడుపు మాట ఐరన్ అంటే ఇది కాదు, ఇది ఇంటికి వాడుకో. నేను ఇచ్చిన బిడ్డలు నీ ఒంటికి వాడుకో. పో సార్. డాక్టర్ గారు, కంట్లో నలగబడిందండి. అదేందండి, కంట్లో నలగబడితే అక్కడ చూస్తారు ఏందండి? నీ గుండె ఎలా కొట్టుకుంటుందో చూడాలి కదా. దాని దుబ్బతేక రాత్రిపూట కూడా నిద్రపోకుండా కొట్టుకుంటానే ఉంది సార్. అంతేదికి సార్, దాంతో తీస్తే నలక కాదు సార్, కన్ను కూడా ఊడొచ్చేసింది. దీన్ని ఎక్కడ పెడితే నలక బయటకు వచ్చిందో నాకు తెలుసు. ఆ చెయ్యి టీ చెయ్యదు సార్, కంట్లో నలక పడితే. పోయినట్టే ఉందండి. చూసావా, ఆ నెల నెంబర్ కూడా నలక కొట్టుకుపోయింది అనమాట. అది ట్రీట్మెంట్. కంట్లో నలకబడింది. ఏది పచ్చడి పచ్చడి చేసావు కదంటయా? ఏం డాక్టర్ వారు, ఇంకోసారి నీ దగ్గరకు వస్తే చెప్పు చుక్కొట్టు. మంచి పద్ధతి కాదా ఇది? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.